హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంజర్లా క్రియేషన్స్ అండ్ ఇట్స్ మీ విజయ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు వీడియోలో ఆగ్రాలో హోటల్ రూమ్ వెకేట్ చేసి స్టేషన్కి వచ్చాము. సో ఇదైతే ఆగ్రా స్టేషను. ఇక్కడ నుంచి అయితే ఢిల్లీ వెళ్ళాలి ఫ్రెండ్స్. నేను లాస్ట్ వీడియోస్లలో చెప్పాను, ఆగ్రాలో ట్రైన్ ఆగకపోవడం వల్ల మాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందని. ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడు వీడియోస్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో మేము రిటర్న్ తిరిగి వెళ్ళడానికి ఢిల్లీ టు బెంగళూరు రాజధానికి చేపించాము టికెట్స్. బట్ ఏమైంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట వచ్చాయి. సో ఒకరికి S1లో, ఒకరికి S2లో, S5లో అలా వచ్చాయి. సో ఆ ట్రైన్కి క్యాన్సిల్ చేపించేసి మా వారు ఢిల్లీ టు సికింద్రాబాద్ ట్రైన్కి రిజర్వేషన్ చేపించారు. సో దీంట్లో అయితే అన్నీ ఒకే చోట వచ్చాయి, కానీ ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఆగ్రాలో ఆగదు. దానివల్ల మేము ఇప్పుడు మళ్ళీ ఆగ్రా నుంచి ఢిల్లీ వెళ్తున్నాము. ఇక్కడ ట్రైన్ వచ్చింది, ట్రైన్లో ఎక్కాము. సో ఆగ్రా స్టేషన్లో నుంచి ఎండలు అయితే మండిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్లీపరు. సో ఎంత ఎండలకి ఫుల్గా వేడి గాలి వస్తుంది. పిల్లలేమో బాగా సెల్లులో మూవీస్ చూసుకుంటూ వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. నాకు మా వారికి అయితే ఫుల్గా ఎండ చెమటలు కారిపోతున్నాయి. అప్పుడు అనిపించింది ఢిల్లీ టు సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్ కూడా ఆగ్రాలో ఆగి ఉంటే బాగుండేది, ఈ జర్నీ అనేది ఉండేది కాదు. లేదంటే మాకు బెంగళూరు రాజధానిలో ఒకే చోట సీట్స్ వచ్చినా కానీ ఈ ట్రైన్ జర్నీ అనేది ఉండేది కాదు. సో మా బ్యాడ్ లక్. సో ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కావాలనేసి మాకు ఉన్నదేమో. అందుకే ఈ జర్నీ చాలా కష్టంగా అనిపించింది. 3 అవర్స్ జర్నీ అయినా చాలా కష్టంగా అనిపించింది ఎండలు. అందులో మిట్ట మధ్యాహ్నం బాగా 11:30కి ఎక్కాము, 1:30 అయింది టైము. ఢిల్లీ టు ఆగ్రా వెళ్ళేటప్పుడు మార్నింగ్ 7కే వెళ్ళాము కాబట్టి అదేం అంత వేడిగా అనిపించలేదు ఫ్రెండ్స్, స్లీపర్లో వెళ్ళినా కానీ. ఇది మధ్యాహ్నం అయ్యేసరికి చాలా బీభత్సమైన ఎండలు. ఆ ఎండలకి నేను పైన అప్పర్ బెర్త్ పైన కూర్చున్నాను. ఆ ఫుల్ వేడికి చాలా ఇబ్బందిగా అనిపించింది. సో ఇప్పుడైతే ఢిల్లీ వచ్చాము. ఇక్కడ ప్లాట్ఫామ్ దిగేసి కొంచెం రిలాక్స్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మేము వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. సో మేము వెళ్ళే ట్రైను ఢిల్లీ టు సికింద్రాబాద్ ట్రైను వేరే ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది. మా వారు బయటికి వెళ్ళి చపాతీ దాల్ తెచ్చారు. దాల్ చప్పగా ఉందనేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పొడులు అందులో కలుపుకొని తింటున్నాం ఫ్రెండ్స్. సో ఫుల్గా ఆకలి అవుతుంది. ఇంకా అవి నాన్ చపాతీ అంటారు కదా, అవి తెచ్చారు. ఇప్పుడు తిని ఇంకా ట్రైన్ వచ్చేసింది మేమున్న దగ్గరికే. ఇంకా ట్రైన్ ఎక్కి కూర్చోవాలి. సో 3:30కి ట్రైన్ బయలుదేరుతుంది. ఇంకా టైం అయితే చాలా ఉంది. ప్లాట్ఫామ్ మీదకి ముందే తీసుకొచ్చి పెట్టారు ట్రైను. ఇక్కడైతే ట్రైన్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. పిల్లలు ట్రైన్ని చూసి తెగ సంబరపడిపోతున్నారు. చాలా కొత్తగా ఉంది ట్రైను, చాలా మోడిఫై చేశారు ట్రైన్ని. సో పిల్లలు చూసి తెగ ఆనందపడిపోతున్నారు, కొత్త ట్రైన్ కొత్త ట్రైన్ అని. ఏదో సొంత ఇల్లులాగా అంత సంబరపడిపోతున్నారు. ఏదేమైనా పిల్లలు సంతోషం చిన్న చిన్న దాంట్లోనైనా సరే వాళ్ళు చాలా సంతోషపడతారు. పెద్దవాళ్ళలాగా కాదు, పెద్దవాళ్ళు ఎంతో పెద్ద విశేషం ఉంటేనే సంతోషపడతారు. కానీ పిల్లలు కల్మషం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర చిన్న చిన్న వాటికే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇక్కడ మాకు ఇటు సైడ్ 2 సీటర్స్, అటు సైడ్ 2 సీట్స్ వచ్చాయి. సో 4 సీట్లు ఒకే చోటే వచ్చాయి. ఇప్పుడు సామాన్ అన్నీ పెట్టేసుకొని అలా రిలాక్స్ అవుతున్నాము. ట్రైన్ అయితే కరెక్ట్గా 3:30కే బయలుదేరింది ఫ్రెండ్స్. సో ఒక్క నిమిషం కూడా లేట్ ఉండదు. ఈ రాజధాని ట్రైన్లు వచ్చేసి ఇదే ప్రాబ్లము. మనం కరెక్ట్ టైంకి కొంత ముందే ఉండాలి, ఎందుకంటే ఇది 1 నిమిషం కూడా లేటుగా బయలుదేరదు. సో ఇప్పుడైతే బయలుదేరింది. ఇక్కడ వచ్చేసి నైట్కి డిన్నర్ వచ్చింది. డిన్నరు దాల్, పన్నీర్ కర్రీ, చపాతి, రైస్ ఇచ్చారు. సో నేను ఏ కర్రీస్ తినను, నాకు ట్రైన్లో ఎందుకు కర్రీస్ అంత నచ్చవు ఫ్రెండ్స్. అందుకే ఇంటి దగ్గర నుంచి నెయ్యి, బుడల పొడి, వెల్లుల్లి కారం తీసుకెళ్ళాను కదా. సో ఇక్కడ నేను రైస్లో బుడల పొడి నెయ్యి వేసుకొని తింటున్నాను. నెయ్యి కూడా రిటర్న్ వచ్చినా కానీ ఇంకా కొంచెం ఉంది. సో మిగతా అయితే అయిపోయాయి. నెయ్యి, బుడల పొడి, వెల్లిపాయ కారం కొంచెం కొంచెంగా మిగిలాయి.
సో పిల్లలైతే హ్యాపీగా ఫుల్గా తిన్నారు. అది మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు తింటున్నారు కదా, అదే మనకు పెద్ద సాటిస్ఫాక్షను. మనం ఎలాగైనా ఉండగలము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ అలా పచ్చదనం చూస్తూ గడిపేస్తున్నాము. సో ఇక్కడ మా పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు. నేను మా వారు లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక్కడ మా వారు కాఫీ కలుపుతున్నారు. సో మార్నింగే కొంచెం కాఫీ తాగితే మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడ అన్ని ట్రేస్లో తీసుకొని వచ్చి ఇచ్చారు. హాట్ వాటర్ అన్ని మగ్గులో తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా మా వారు అయితే కాఫీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడైతే పిల్లలు లేచి ఫ్రెష్ అయ్యి వచ్చారు. సో బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. ఈరోజు అయితే అందరం నాన్ వెజ్ తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చారు. బ్రెడ్ ఆమ్లెట్ మ్యాంగో జ్యూస్ దాంట్లోకి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. జామ్ టింగ్ టాంగ్ జామ్ చిన్న బట్టర్ ఇండియాలో చేసిన ఏ కంట్రీ నుంచి డౌన్లోడ్ చేసిన బట్టర్ ఆమ్లెట్. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ముందర పెట్టుకున్నాము. ఇంకా ఏమున్నాయి తినడానికి అనేసి మా వారు ఆనియన్స్ కట్ చేస్తున్నారు. సో కారం బొరుగులు ఉన్నాయి, అలాగే కారాలు ఉన్నాయి. సో అవన్నీ మిక్స్ చేసుకొని తినొచ్చు అనేసి ఆనియన్స్ కట్ చేస్తున్నారు. అలాగే ఇంకా మనం ట్రైన్ దిగిన దగ్గర నుంచి ఎండ ఫుల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో లెమన్ వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి లెమన్స్ తీసుకెళ్ళాం కదా, సో అవి ఇంకా మిగిలాయి. వాటిని ఇంకా పిండేసి ఒక వాటర్ బాటిల్లోకి షేర్ చేస్తున్నారు వాటర్ అలా. మనకు ఏసీలో ఉంటే ఎండ బయట ఎంత ఎండ ఉండేది మనకేమీ అర్థం కాదు, ఎందుకంటే బాగా చల్లగా ఉంటుంది కాబట్టి. సో మా ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్లో 12కి ఉంది, 12కి దిగాలి. సో ఇంకా 12 అంటే మంచి ఎండగా ఉంటుంది కదా, అందుకోసం ముందే అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. లెమన్ వాటరు, గ్లూకోన్ డి వాటరు, సో అన్నిటినీ బాటిల్స్లలో ప్రిపేర్ చేస్తున్నారు. దిగిన దగ్గర నుంచి ఎలాంటి వేడికి బెట్ట కొట్టకుండా ఉండాలనేసి అన్నీ ముందుగానే రెడీ చేస్తున్నారు. ఇప్పుడు దిగవలసిన స్టేషన్ సికింద్రాబాద్ దగ్గరకు వచ్చింది అనేసి ఇంకా అన్నీ ప్యాక్ చేస్తున్నాము. సో బయట ఉన్న వస్తువులన్నీ లోపల పెట్టేసి పిల్లలు ఫ్రెష్ అయ్యి వచ్చారు. వాళ్ళకి జడలేసి ఇంకా అందరం ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నాము. ఒకటి చేంజ్ అయింది. బాయ్ 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 వద్దులే, డాడ్ వస్తాను. సికింద్రాబాద్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్కి బాయ్ బాయ్ చెప్పేసి దిగేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము కాచిగూడ వెళ్ళాలి. సో అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా ఫ్రెండ్స్. సో ఇదే ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.